మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఆయేషా మీరా హత్యకు సంబంధించి సిబిఐ అధికారులు ఎంక్వైరీ అయితే వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు కొంతమందిని పిలిచి ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో లాయర్ కూడా వచ్చారు. ఆయేషా మీరా హత్యకు సంబంధించి లాయర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, అంటే 2019 తర్వాత కేసు పూర్తిగా కొట్టేసిన తర్వాత ప్రస్తుతం పురోగతి ఎలా ఉంది? ఎవరినైనా విచారణకి పిలిచిన నేపథ్యం కూడా కనిపిస్తుంది కదా. అంటే ఆయేషా మీరా హత్య కేసులో ఇవాళ పిలిపించిన కృష్ణప్రసాద్ చాలా కీలకమైన వ్యక్తి. దాన్ని ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు ఉదహరించారు, కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు ట్రయల్లో ఆయన విచారించలేదు. ఆయన్ని ఇవాళ మళ్ళీ విచారించారు. ఆల్రెడీ కృష్ణప్రసాద్ గారు ఇంతకుముందు పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు, సిట్ వాళ్ళకి ఇచ్చారు, ఈరోజు మళ్ళీ సిబిఐ వాళ్ళు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సిబిఐ దర్యాప్తు మొదలైన తర్వాత స్టార్టింగ్లో చాలా వేగంగా జరుగుతున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే కోర్టు పర్మిషన్ తీసుకున్నారు, రీపోస్ట్ మార్టం ఇచ్చేశారు. తర్వాత రీపోస్ట్ మార్టం చేసినప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ ఏదైతే ఆ స్కల్ కానీ బోన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము మీ మత పెద్దలకి, మీరు మళ్ళీ మీ మతాచారం ప్రకారంగా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 10 రోజులు ఇచ్చేస్తామని వాళ్ళు ఇంతవరకు దానికి సంబంధించిన వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు సిబిఐ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి తల్లిదండ్రులు వాటిని అడుగుతున్నారు, మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని. అంటే అది కేసు ప్రాపర్టీ అయింది, అదే ఈ మొత్తం ఈ హత్య కేసులో అదే కీలకమైన సమాచారం, అందువల్ల అది కేసు కోర్టుకి అప్పచెప్పడం జరిగింది, కోర్టులోనే ఉంటుందని చెప్పేసి చెప్పారు. వాళ్ళని అడిగాం ఈరోజు, ఇంతవరకు కూడా దర్యాప్తు ముందుకు జరగట్లేదు, ఏమిటంటే మేము దర్యాప్తు చేస్తున్నాము, దీంట్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ 27 వస్తుంది మళ్ళీ కూడా, ఇంతవరకు కూడా దర్యాప్తు ముందుకు రావడం లేదని చెప్పాము. దీని మీద కూడా వాళ్ళు దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి చెప్పున్నారు. అదే భరోసా మీరు తల్లిదండ్రులతో కూడా మాట్లాడండి అని చెప్పాము. ఎందుకంటే ఇంతకుముందు సిబిఐ అధికారులు ఇప్పుడు చాలామంది మారారు. సిబిఐ అధికారులు ఇంతకుముందు తల్లిదండ్రులతో మాట్లాడేవాళ్ళు, కేసు ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది తొందరలో పట్టుకుంటామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అధికారులు ఎవరు ఉన్నారో ఏమిటో కూడా జరగట్లేదు. అందువల్ల ఇవాళ అధికారులతోటి అది విషయం మాట్లాడడం జరిగింది. దాదాపు 15 ఏళ్ల కాలం కూడా అయిపోతుంది, తల్లిదండ్రులు కూడా న్యాయం జరగదేమో అన్న నిరుత్సాహంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. అంటే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. పొలిటికల్లో క్యాబినెట్లో ఉన్న వాళ్ళతోటి లింక్ ఉంది కాబట్టి ఈ కేసు దర్యాప్తు అంతా కూడా రాను ఎట్లా అవుతుంది అని. అంటే ఆ కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ దీన్ని కానీ మొత్తం స్పాయిల్ చేసి ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవరం పట్టించిన అధికారులు అందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ విచారించాలని హైకోర్టు చెప్పింది. కాబట్టి విచారణ వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి సత్యంబాబు అనే సజీవ సాక్షి ఇంకా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎందుకు నిర్బంధించారు, ఎవరు నిర్బంధించారు, ఎవరి ఆదేశాల ప్రకారం చేశారు, ఎవరిని కాపాడడానికి సత్యంబాబుని అమాయకుడిని బలి చేశారు అనే విషయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దానికి సంబంధించింది వస్తుందని హైకోర్టు తీర్పులో దాన్ని స్పష్టంగా చేస్తే ఇంకా ఆ వైపు నుంచి చేయట్లేదు. మేమనేది ఏంటంటే ఇది అన్నిటికంటే చాలా సులువైన కేసు, కాంప్లికేటెడ్ కేసు కాదు. ఇది సిబిఐ వాళ్ళకి చాలా తేలికైన కేసు, చాలా సులువుగా చేస్తారు. కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మీరు ఈ ఏదైతే దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తు చేస్తే తొందరగా వాళ్ళని పట్టుకోగలరని చెప్తున్నాను. ఏమి చాలా మందిని వాళ్ళు పిలిచినట్టున్నారు, కొంతమంది సాక్షులు రాలేదని కూడా వినిపిస్తుంది, నిజంగానే రాలేదా? అంటే సిబిఐ దర్యాప్తు 2-3 నెలల నుంచి కొద్దిగా జరుగుతున్నట్లుంది. ఎందుకంటే హాస్టల్ వార్డెన్ పద్మని మళ్ళీ పిలిపించడం, మళ్ళీ టెస్టులు చేయడం జరిగింది. అలాగే అనాసాగరంలో సత్యంబాబు ఏదైతే ఊళ్ళో ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని కొంతమంది తీసుకొని విచారించడం జరిగింది. అలాగే సత్యంబాబుని ఎవరైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అలాంటి పోలీసు అధికారులను వాళ్ళని కూడా పట్టుకొని మళ్ళీ వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇది మొత్తం చూస్తే దానికి సంబంధించింది ఏంటంటే ఒక ఛార్జ్షీట్ త్వరలోనే వాళ్ళు తయారు చేసేటట్లుగా కనపడింది ప్రస్తుతానికి వాళ్ళ విచారణ అది. కాబట్టి చూస్తాం, వాళ్ళని కూడా అడిగాము దర్యాప్తు తొందరగా పూర్తి చేయమని. వాళ్ళు కూడా అనారోగ్యంగా ఉన్నారు, ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా డయాబెటిక్ వీటితో ఇది చేస్తున్నారు కాబట్టి మీరు తొందరగా పూర్తి చేయండి, ఇప్పటికే 15 సంవత్సరాల పైన అయిందని చెప్పడం జరిగింది. అంటే పురోగతి ఏమైనా సాధించే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, అంటే వాళ్ళు చెప్పడం కూడా హోప్ఫుల్తో ఉండాలన్నాము, మేము కూడా హోప్ఫుల్తో ఉండగానే జీవితం ఉండాలి కదా. ఆయేషా మీరా తల్లిదండ్రులకు సంబంధించింది, వాళ్ళు జీవితం ఉన్నప్పుడే వాళ్ళకి సంబంధించింది కావాలని, న్యాయం జరగాలి కదా, అందుకని అదే అడిగింది. వాళ్ళు ఉన్నప్పుడే దానికి సంబంధించిన న్యాయం జరగాలి కాబట్టి తొందరగా చేయమని చెప్పేసి అడిగింది. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా తెలుసుకొని ఉన్నారు ఆయనతో మాట్లాడారు. సార్, ఏంటి ఏంటి మిమ్మల్ని పిలిచారు, ఏం చెప్పారు? నేను ఆ రోజు ఇన్సిడెంట్లో ఇప్పుడు జరిగిన తర్వాత రోజంతా అక్కడే ఉన్నాను కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే పిలిచారు. అంటే ఆ రోజు ఉదయం నుంచి ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, అలాగే బాడీ ఎప్పుడు తీసుకెళ్లారు, మీరు పంచనామా ఎప్పుడు రాశారు, ఎవరు చెప్పారు, ఏంటి ఈ వివరాలన్నీ అడగడం జరిగింది, అవి చెప్పాను. అంటే
ఏమో హోప్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక పంచనామా ఇచ్చారు, దాని ఆధారంగానే పూర్తిగా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ హైకోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పిన పరిస్థితి కదా. ఇప్పటిదాకా కూడా అంతకు ముందు కూడా పిలిచారు, ఏ ప్రశ్నలు అడిగారు, కానీ ముందుకు సాగినట్టుగా ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ బిగినింగ్ నుంచి. సో ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు, కానీ రిజల్ట్ అయితే మాత్రం ఇంతవరకు ముందుకు వెళ్ళినట్టుగా అనిపించలేదు మాకు. అంటే ఇంతకాలం 2019 హైకోర్టు చెప్పింది, శుభ్రం కేసును కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పింది, దాదాపు 3 ఏళ్ల కాలం అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు, సాక్షులు విచారించిన పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. ఈ 3 ఏళ్ల కాలం ఇదే మొదటిసారా, ఇంతకుముందు ఏమైనా పిలిచిన సందర్భం ఉందా? అంతకుముందు ఒకసారి పిలిచారండి, కొత్తగా సిబిఐ వాళ్ళు వేరే టీం తీసుకున్నారు అన్నప్పుడు ఇదే ప్లేస్లో వచ్చాము. ఆ రోజు నన్ను తీసుకెళ్ళి ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట అక్కడికి కూడా తీసుకువెళ్ళి, ఇన్సిడెంట్ ఎక్కడ, అమ్మాయి ఎక్కడ పడుకుంటుంది, ఎక్కడ బెడ్ అని చెప్పి ఇలాంటి వివరాలు అడిగారు. సో ఆ రోజు కూడా ఇవే ప్రశ్నలు అడిగారు, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అడిగారు, అవి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అవే ప్రశ్నలు మళ్ళీ మొదటి నుంచి అడుగుతున్నారు. సో ఎన్నిసార్లు అయినా వచ్చినా ప్రశ్నలు సమాధానాలు మారట్లేదు, మారుతున్నాయిగా, ఏం మారట్లేదు, కానీ సిచ్యువేషన్ కూడా అసలు ఏం మారట్లేదు, రిజల్ట్ అయితే తెలియట్లేదు. ఇది చెప్తున్నారు, ఆయేషా మీరాకి సంబంధించి హత్య కేసు ఏవైతే ఉందో దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 2019 హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నిందితుడిగా, అప్పటి వరకు నిందితుడిగా సత్యంబాబుని విడుదల చేయడం, తర్వాత నిజమైన నిందితుల్ని పట్టుకోవాలని చెప్పడం, అధికారుల మీద మళ్ళీ పూర్తి విచారణ చేయాలని చెప్పడంతో విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎవరైతే పంచనామా రాశారో ఆయన ప్రస్తుతం వచ్చి తన స్టేట్మెంట్ అప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇప్పుడు కూడా ఇచ్చామని చెప్తున్నారు. లాయర్ కూడా హోప్తో ఉన్నాడు, ఎందుకంటే వేగవంతం అవుతుంది కేసు అనే హోప్తో వెళ్తే లాయర్ శ్రీనివాస్ ఉన్నాడని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి.